జీవిస్తూ ఉంటాం. ఇది మన ఆశలు కాదు కదా, ఇది మన దీవెన కాదు కదా. కనుక సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, అందరూ కూడా మొక్కల మీద కొద్దాం, అందరు మొక్కల మీద కొద్దాం. పన్నెండు సంవత్సరాల పాపకున్న భారం ఈరోజు నీళ్ళు కూడా భారం లేకపోయితే, పన్నెండు సంవత్సరాలు నా భారం నిప్పులకు భారం లేకుండా పోయింది. ఈరోజు ఆ పాలు యాగించు, ఆ పాలు యాగించు ఎక్కడికి వెళ్ళినప్పుడు సాకం చెప్పాడు కదా, ఇదిగో ఈ పాపే, ఇదిగో ఈ పాపే, ఈ పాపే నాకు స్వాత చెప్పింది, ఈ పాపే నాకు స్వాత చెప్పింది, ఈ పాపే నా కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసింది, ఈ పాపే నా కొరకు మొహాలకి ప్రార్థన చేసింది, ఈ పాపే 7 లక్షల మందికి అని కాపరిగా చేసింది. ఈ పాప ప్రార్థన ప్రపంచంగా చేస్తున్నది. ఎక్కడికి వెళ్ళిన సాక్షి చెప్తాడు కదా, ఎక్కడికి వెళ్ళిన సాక్షి చెప్తాడు కదా, ఆ పాప పాపం గురించి ఎక్కడికి చెప్పాడు కదా. నీ పిల్ల గురించి చెప్పొద్దా, నీ గురించి చెప్పొద్దా, నామం చెప్తున్నాడు. ఇచ్చినది 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 ఇచ్చిన సమాచారం ఇచ్చినది ఇచ్చిన ఆ వార్త కనిపిస్తున్నావు ప్రచారం. నేను మనసులో బాధపడుతున్నాను, చనిపోతున్నాను కదా, రాజు బాధ పొగుడుతున్నాడు, రాజు బాధ కనిపిస్తున్నాడు, కానీ సరిగ్గా రోగం రాజుకోలేదు కదా. ఇక నా దినం దగ్గర పడ్డాయి కదా, నిన్నయ్య మనం బాధపడుతున్న దినాల్లో చిన్నది ధైర్యంతో అడుక్కున్నది, చిన్నది ధైర్యంతో అబ్బానితో పాప ధైర్యంతో నా యజమానులను కొట్టడం పర్వాలేదు, నా యజమానుల్ని శిక్షణ పర్వాలేదు, నేను మాత్రం స్వత చెప్పాలి. నా మన పాలకి నేను చెప్పాలి, నా మన స్వత చెప్పాలి. నా యజమాను చనిపోవడం నాకు ఇష్టం లేదు, నా యజమాను అదే రాకముతో కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రభుత్వం పరిచయం చేయాలి, నా దేవుని పరిచయం చేయాలి, నా దేవుని పరిచయం చేయాలి, నా దేవుని పరిచయం చేయాలి, నా దేవుని పరిచయం చేయాలి. పిల్లలు ప్రపంచం గొప్ప సాగు ఇస్తే రోజు మా పిల్లలు మనం ఏ భారం కలిగి ఉన్నాం, మనం ఆ బాధ నా మీద పోయినాయి, ఆ భారం నా పిల్ల మీద పోయి ప్రభు, ఆ భారం నా మీద పోయి ప్రభు, ఆ భారం నా పిల్ల మీద పోయి నాయన. అప్పటి ప్రపంచం గొప్ప సాకు నా పిల్ల కూడా గొప్ప సాకు అయ్యా, నేను కూడా ప్రభావైనా గొప్ప సాకు ప్రభావైనా నా దేశానికి నా ప్రాంతానికి మళ్ళించాలయ్యా, నా పిల్లల ప్రార్థన కూడా నాయన అనేక మంది సాకులు తయారు చేయాలయ్యా, అనేక మందికి స్వార్థ వెళ్ళాలయ్యా, అనేక మంది అనుమతి పంపించబడాలయ్యా, పంపించబడాలయ్యా, పంపించబడాలయ్యా. ప్రార్థన చేసుకునే సమయం చెప్పండి, వాక్యం మనం రచయితలు దేవుడు పిల్లలకు చేయించాలి. ప్రార్థన చేసుకుంటాం, మా పిల్లలు ప్రభు
ఆ 15 సంవత్సరాల కూతురు లాగా భావన కలిగిన